అంటే అది కుల సంఘాలలోకి ఇస్తామన్నారంట కదా అని అంటారు. అది కూడా మన క్లారిటీ ఉండాలి. మీరు చెప్పాలి సమాధానం, అయ్యా కుల సంఘాలకు ఇవ్వడానికి భవనాలకు ఇవ్వడానికి మాకేం వ్యతిరేకం కాదు, ఒడ్రా సంఘానికి ఇస్తావా, కుమ్మర సంఘానికి ఇస్తావా, రజక సంఘానికి ఇస్తావా, యాదవులకు ఇస్తావా, ముదిరాజులకు ఇస్తావా, గౌళ్ళకి ఇస్తావా, చేనేత ఎవరికైనా ఇవ్వు. మనకేమైనా అభ్యంతరం ఆ భవనాలు కడితే ఆ భవనాలన్నీ మన ఇళ్ళ పక్కనే ఉంటాయి, మన ఇండ్లు ఇక్కడ ఉంటాయి, మన ఇండ్ల పక్కనే ఆ భవనాలు కూడా ఉంటాయి. ఇక్కడ మనం ఇండ్లు వేసుకున్న తర్వాత ఇక్కడ స్కూల్ కూడా కావాలి, ఓ గుడి కూడా కావాలి, కావాలి కదా, ఓ గుడి కావాలి, ఓ మసీదు కావాలి, ఓ చర్చి కావాలి, అన్ని కావాలి. వాటన్నింటికీ కావాల్సినటువంటి జాగా ఇక్కడుంది. మన జగిత్యాలలో ఉన్నటువంటి ప్రజానీకానికి కావాల్సినటువంటి 100-120 గజాలు ఇవ్వడంతో పాటు నీ కుల సంఘాల భవనాలకు లేదా గుడికి లేదా బడికి లేదా మసీదుకు చర్చికి కావాల్సినంత జాగా ఇక్కడ ఉంది. మీరు చెప్పాల్సింది ఏంటంటే, అయ్యా అన్నిటికీ ఇవ్వచ్చు, మాకేం అభ్యంతరం లేదు, కుల సంఘాల భవనాలన్నీ కట్టండి, మాకేం అభ్యంతరం లేదు కట్టడానికి, వాటన్నింటినీ కట్టినాక కూడా మాకు 120 గజాల జాగా ఇవ్వడానికి అవకాశం ఉంది, వాటన్నింటికి వదిలేసే మేము గుడిసెలు వేసుకున్నాం అనేటువంటి సమాధానం మీ అందరు కూడా చెప్పాలి. మీరేమైనా మళ్ళా ఎవరన్నా ఏమన్నా అడిగినారు కదా, పిలిచి అవ్వా అక్కడ పిలిచి అడిగిన అనుకో, ఏమో వాళ్ళందరూ రమ్మన్నారు, మేము పోయినామా కూర్చున్నాం ఇన్నాం వచ్చినాం కాదు, లేదు అక్కడ అందరికీ సరిపోయిన జాగా. మీకు నేను గుర్తు చేసేది ఏంటంటే, అన్నిటికీ సరిపడినంత జాగా ఉందా లేదా? మీరందరూ చూసిన, నేను తిరిగి వచ్చి చూసిన, ఇప్పుడు ముందు చూడాలి కదా, మీకు అందరికి చెప్పాలంటే ముందు తిరిగి చూడాలి, తిరిగి చూసినాం, కావాల్సినంత జాగా ఇక్కడ ఉంది. కాబట్టి మనం ఎవరు ఎవరు చెప్పేటువంటి మాటలకు మనల్ని చీల్చేయో, మీరు తిరగొద్దాయా, వాళ్ళు ఎమ్మడ తిరగొద్దు, అక్కడ గుడిసెలు వేసుకోవద్దు, ఈ ఎన్నికలైనా నీ రోజులు మా వెనక తిరుగు, నీ పేరు రాపిస్తామంటారు కొద్దిమంది, మేమొస్తామంటే మేమొస్తామంటారు. ఎవరైనా రావచ్చు అధికారంలో, ఏం పార్టీ జెండానే కదా మారేది, ఎవరైనా మనుషులు వాళ్ళే కదా, రాజకీయ నాయకులు, ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కదా. మనం అడుగుతుంది ఏంటంటే, మీ రూలు మీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మనందరికీ 120 గజాల జాగా ఇచ్చి మన కట్టుకోవడానికి 15 లక్షలు ఇస్తే చాలు, 15 లక్షలు జాగా మన చేతుల్లో ఉంది. జాగా ఎవరి చేతుల్లో ఉంది? ఇప్పుడు మీరందరూ ఒకటిగా ఉంటే రోడ్లు తీసుకొని 120 గజాలు అనుకొని ఎవరెవరికి ఎక్కడెక్కడ నంబర్లు కూడా వేసుకొని అనేక చోట్ల మనం ఇదే చేసినాం. మీకు ఇంకో మాట గుర్తు చేస్తున్నా, మనం ఇదంతా చేసిన దగ్గర కొద్ది మంది వచ్చి ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కదా అని, ఇగో మీకు పట్టాలు ఇస్తాము కానీ ముందు మీ గుడిసెలు తీసేయండి అంటున్నారు. అయ్యా కొలవడానికి మా గుడిసెలేమి ఆటంకమైనా, మీ టేపుకు పట్టడానికి రాదా? ఇప్పుడు మా కోరుట్లో ఉంది, లేదు నిజామాబాద్లో ఉంది, నిజామాబాద్ టౌన్లో కూడా వేసినాం. ఇప్పుడు నీకు టేప్ బట్టనికి రాదా? మేము కొలుస్తాం, టేప్ బట్టనికి రాదా? గుడిసె ఉంటే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ గుడిసెలు తీయాల్సినటువంటి అవసరం లేదు, గుడిసెలు తీయకుండానే కొలిసేటువంటి అవకాశం ఉంది. మీకు రోడ్డు కావాల్సింది మనం ముందే వదిలేసినాం, కాదు వాళ్ళకి ఏమి ఎక్కువ శ్రమ లేకుండా మనం చేస్తున్నాం. అందుకని మీకందరికీ నేను గుర్తు చేస్తున్నా, మీరందరూ ఒక్క తాటి పైన ఒక్క మాట మీద కనుక నిలబడి పోరాటంలో ఉంటే ఎర్రజెండా ఎప్పుడు కూడా వెనక్కి తగ్గదు, నాయకులు అమ్ముడు పోవడం కానీ లొంగిపోవడం కానీ జరగదు. మన బాలకృష్ణ మీద కోర్టులలో కేసు పెట్టిండు, మన తిరుపతి నాయకు బాలకృష్ణ రమేష్ వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన మరుక్షణం మేము వెళ్ళి మినిస్టర్ దగ్గర ఇంటి దగ్గర ఉన్నాం, ఇక్కడ అరెస్ట్ చేసిన మరుక్షణం మంత్రి ఇంటి దగ్గరికి వెళ్ళినాం. మంత్రి అన్నాడు, వెంటనే డిఎస్పీ గారికి ఫోన్ చేసిండు, ఏమయ్యా పేదోళ్ళు ఇండ్లు వేసుకున్నారంట జాగాలో, ఎవరైనా పట్టా భూమి మీదకి వెళ్ళినరా అని అడిగిండు. లేదు, ఎవరి భూమి అది? ప్రభుత్వ భూమి. ప్రభుత్వం మీద వాళ్ళు ప్రభుత్వ భూమి మీద వెళ్ళి గుడిసెలు వేసుకుంటే మనకేమొచ్చిన ఇబ్బంది? ఏమన్నా శాంతి భద్రతల సమస్య వచ్చిందా? ఎవరైనా కొట్లాడుకున్నారా? ఎవరైనా కంప్లైంట్ ఇచ్చిండ్రా? లేదు. మరి కంప్లైంట్ ఇవ్వనప్పుడు కొట్లాడుకోనప్పుడు ప్రభుత్వ జాగాలో వెళ్ళి పేదవాళ్ళు ఇల్లు లేనటువంటి వాళ్ళు గుడిసెలు వేసుకుంటే వచ్చిన ఇబ్బంది ఏంది? వాళ్ళని వెంటనే విడుదల చేయండి అన్నాడు. మేము మంత్రి దగ్గర ఉన్నప్పుడే వాళ్ళని వెంటనే విడుదల చేసిన తర్వాతనే మేము మంత్రి గారి దగ్గర నుంచి బయటకు వచ్చినాం. కాబట్టి మీకు నేను గుర్తు చేస్తున్నా, మనమందరం ఒక్క మాట మీద కనుక నిలబడితే ఐక్యంగా ఉంటే ఏడికి వస్తుంది జాగా? డబ్బులు ఇక్కడికే వస్తాయి, వాళ్ళ పట్టా ఇక్కడికే రావాలి, వాళ్ళు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇక్కడికే రావాలి. మన ఇండ్లు
ఇక్కడ కావాలి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికల ముందా ఎప్పుడైనా కానీ ఎంఆర్ఓ గారు సర్వే చేసి మనకు 120 గజాల చొప్పున పట్టాలు మన చేతుల్లో పెట్టాలనేది మంత్రి గారి దృష్టికి మేము తీసుకెళ్తాం, నిలబడతాం మీకండగా. ఇది మన పోరాటం. న్యాయమైనటువంటిది అన్యాయంగా ఒక్క రూపాయి, అక్రమంగా ఒక్క గుంట జాగ మన వాళ్ళు బాట పడుతుంటారు అప్పుడప్పుడు. సూది మనం ఓపినంత భూమి కూడా అక్రమంగా ఎవరబ్బ సొమ్ము కూడా పట్టా భూమిని మనం అడగడం లేదు. ఏమడుగుతున్నాం మనం? ప్రభుత్వ జాగా, గవర్నమెంట్ జాగా అంటే అది ప్రజలకు చెల్లాల్సినటువంటి జాగా. ఆ జాగాని మనకి ఇవ్వమని మనం అడుగుతున్నాం. కాబట్టి మన పోరాటం న్యాయమైంది, ధర్మమైనటువంటి పోరాటం. న్యాయమైనటువంటి ధర్మమైనటువంటి పోరాటం విజయాన్ని సాధించి తీరుతుంది. విజయాన్ని సాధించేదాకా మన పోరాటాన్ని కొనసాగిద్దాం. తెలంగాణ రైతు సంఘం, సిపిఎం రాష్ట్ర కమిటీ మీకు అండగా నిలబడతాయని చెప్పి మరోసారి మీకు అందరికి భరోసానిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం. ఇప్పుడు